बहुशा बीजेपी भरोसा शक्ति केंद्र कॉर्नर मीटिंग्स प्रजल नीचे विशेषम स्पंदन वस्तु तुम संवसर टीआरएस पार्टी पै बीआरएस पार्टी यानी एक्ड़ू अभिवृद्धि लेकर समस्या अड़े पड़केसाई प्रभुत्व पालन पड़केसाई माकु ये संक्षेम कार्यक्रम एलक्षन वस्तुटे ओटल कोसम हामील ओटलेक तरह मम्मी अंदर यह चाल मंद समस्या चुप्त वाल स्वच्छंद मुझकोचे बस पे एंत स्पंदन अंतु टीआरएस पार्टी एट बंदे इच्छा हामी निे विधा चेयरने प्रजू चाल आदर तो भारतीय जनता पार्टी उ आदरी वारी प्रजक निजे आश्चर्य इंत आदरण भारतीय जनता पार्टी की बीआरएस पार्टी मीद इंत व्यतिरेकता इंत मोसम से वाले इंत चैतन्य आलोचि वालू पेद महिवा वे गत तुम संवर एक्ड़ा पिंशन इवे एक्त रेषन कार्ड इवे डबल बेड्रूम अंदर कल मारी उपाधि कार्यक्रम एक् अभिवृद्धि ले मुख्य जेहेचमसी मोतम दिवाल दीपे मैनुअल कट पा अधिकार चपते स्पंदे पैस्थि स्थाक कॉर्पोरेटर इकड़ बस्ती तिगी कुटाड़ते तप ఒక్క పని కూడా జరగట్లేదు ఈ విషయాల మీద ప్రజలకు పూర్తి అవగాహన వస్తా ఉన్నది ఖచ్చితంగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి ఇది గొప్ప సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం విశేషమైన స్పందన వస్తా ఉన్నది ఒక్క మీటింగ్ అంటే దగ్గర రెండు మీటింగ్లు వాళ్ళే ప్రజలు సొంతంగా మా దగ్గర రండి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోజు ప్రజా గోసా బీజేపీ భరోసా పెట్టారు మాకు భరోసా ఇవ్వండి మాకు ఈ సమస్య ఉన్నదని ముందుకొస్తున్న నేంగా వాళ్ళని కూడా చేతులెత్తి వాళ్ళని నమస్కరిస్తా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పూర్తి అవగాహన చేసుకున్నాం దీని మీద రాష్ట్ర పార్టీ కూడా ఒక నివేదిక ఇస్తాం ఇక్కడ నియోజకవర్గంలో గాని ప్రాంతంలో గాని ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఏ సమస్యలు చెప్తా ఉన్నారు ఈ సమస్యల మీద ఒక నివేదిక తయారు చేసుకొని రాష్ట్ర పార్టీకి ఇచ్చి ఖచ్చితంగా రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా గాని దాని మానిఫెస్టో రూపం తీసుకొని ముఖ్యంగా ప్రజలు ఏ సమస్యకు ఇబ్బంది పడతారో దాని మీద కార్యచరణ చేసుకొని మేము ముందుకు పోతామని సందర్భం తెలుసుకొని ప్రజలను గెలవడము గొప్ప అవకాశంగా మేము ఇది భావిస్తా ఉన్నాం बीजेपी भरोसा कार्यक्रम में यह सत्यनगर कार्यक्रम जरिए सैदूल आध्र्यन अच्छे मैं कोत्तपेट डिवीजन 12 सेंटर अकना 12 सेंटर 5 सेंटर पूर्ति एक् चूसा कोत्तपेट डिवीजन प्रजलू आदरी वार समस्या चुप्त उपकंटे वार समस्या नमक भारतीय जनता पार्टी मीद उपटे तपक अंदर मे समस्या अदे विधा कोत्तपेट डिवीजन अभिवृद्धि कार्यक्रम में 8 कोट्ल रूपये एंक जीहेचमसी अधिकार कोलाव जी अदे विधा एंकं आलरेडी इंत माला जरिए बर्निंग इश्यू कुकल दाड़ी यह कुल दाड़ अने चाल प्रजल्लो प्राणल तो चलगट मार्तना जीहेचमसी कोत्तपेट डिवीजन इध रो संघटन जनप्रिय इंत मारती नगर इपू जनप्रियजे जरिए कुल दाड़ी जरिए मेयर गार समाधानमेंटे दाखिल मटन मंसम पेटले रोजे आम पेटमे रेद काबी अदी बाबु ने कसी अवकंटे चपड़ा ये अंत ప్రజలు ఒక ప్రాణాలతో చెలగట పడుతురా అంటే నీకు అంత ఈజీ అయిపోయిందా నువ్వు ఒక వీడియో వచ్చింది నువ్వు దీనికుంటా అదే ప్లేట్ల కుక్కలకు పెట్టే వీడియో వచ్చింది ఆ మనం చూసినాం నీకు అంత ప్రేమ ఉంటే ఉన్న కుక్కలన్నీ కూడా నువ్వు దత్తత తీసుకో నువ్వు చూసుకో నీకు ఒక రెస్పాన్సిబిలిటీ లేదా ఈ రోజు ప్రజలు ట్యాక్స్ కడుతురు ఈ రోజు ఒక కార్ యాక్సిడెంట్ చేస్తే ఆ కార్ ఇన్సూరెన్స్ గురించి మనం ఆ కార్ ఓనర్ మీద ఇస్తాం ఈ రోజు జీహెచ్ఎంసీ ట్యాక్స్ కడుతున్నాం మనం ప్రజలకు ఈ రోజు మనం ఏ విధంగా భద్రత మనం ఇస్తున్నాం అందుకే మేయర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరపున తప్పకుండా ఈ ఒక ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న సంఘటన మీరు ఏ విధమైన సమస్య పరిష్కారానికి మీరు తాత్కాలికంగా తీసుకున్నారు అదే విధంగా దీర్ఘ ప్రణాళిక ఏం తీసుకుంటారు దానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నదని తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజు ఏదైతే అంబర్పేటలో చనిపోయిన అబ్బాయికి ఎక్స్గ్రేస్ ప్రకటించాలి అదే విధంగా ఇక్కడ కుక్కలు కరుస్తుంటే పాపం బీదవలు వాచ్మెన్ అబ్బాయి వాచ్మెన్ అబ్బాయి దగ్గర పోకపోతే పాపం ఆ అబ్బాయిని కూడా చంపేస్తుంది ఇక్కడ ఇంతకుముందు కూడా ప్రజా నివాసులు జనప్రియాల అక్కడ తల్లిదండ్రులు పోయేపటికి అశ్విన్ కూడా పోయేపటికి ఆ రోజు ఈరోజు బాబా వారికి కూడా ఆర్థికంగా మీరు సాయం చేయాల్సింది ఇది తీవ్రంగా తీసుకోవాలి నేను అధికారులతో మాట్లాడితే వాళ్ళు ఒక మాట చెప్పారు సర్కిల్లో ఒకటే వ్యాన్ ఉందని ఈరోజు 1000 కంప్లైంట్లు వచ్చినాయి ఒకటే వ్యాన్ ఎట్లా తిరగాలని చెప్పేసి అంటే దీన్ని మీరు చేయలేరా ఎందుకు ట్యాక్సీలు తీసుకున్నారు మీరు సభ్య సిబ్బందిని మెంచండి దానికి శిక్షణ ఇచ్చిన సిబ్బందిని మెంచండి
ఈ ఒక ప్రాణాలు కాపాడాల్సిన మన బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా ఈరోజు మేయర్ని మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, మీతో చేత కాకపోతే ఎంతోమంది కూడా ఇదే చేత కాకపోతే మీరు దిగ ప్రజాఘోష బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ జరిపించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా సామారంగారెడ్డి గారు మరియు స్థానిక కార్పొరేటర్ పవన్ కుమార్ గారు విచేసిస్తున్నారు. ఈ యొక్క సభ ఉద్దేశం ఏమిటంటే ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయనేది తెలుసుకోవడం జరిగింది అన్నగారు. అదేవిధంగా మన సామాన్య గారు ఒక మహిళకి, బాధిత మహిళకి ఒక హామీ ఇవ్వడం జరిగింది. తన ఇల్లు టీఆర్ఎస్ గుండాలు ధ్వంసం చేయడం జరిగిందని ఆమె సామాన్య గారికి చెప్పుకోవడం జరిగింది. సామాన్య గారు నీ వరంగా ఏదైనా నిజాయితీగా ఉందంటే 100% నేను లాయర్ పెట్టి మాత్రం నీకు 100% న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం జరిపినందుకు. అదేవిధంగా మన మంచి రాజశేన గారిని మాట్లాడచ్చు కోరుతున్నాను. ఈరోజు ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా సామా రంగారెడ్డి గారు, అలాగే మన కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకుడి పవన్ కుమార్ గారు విచ్చేశారు. ఈరోజు ఈ యొక్క ప్రజాఘోష బీజేపీ భరోసా అనే కార్యక్రమం కాలనీలలో బస్తీలలో ఉన్నటువంటి సమస్యల కోసం రాష్ట్రస్థాయి పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటాం. బాధితులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పడం, కాలనీలో ఉన్నటువంటి సమస్యలు చెప్పడం అది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వీలైనంత మట్టుకి మన కొత్తపేట డివిజన్లో ఎలాంటి సమస్యలు లేకుండా భారతీయ జనతా పార్టీ కొత్తపేట డివిజన్ ఎల్బీనగర్లో 1గా ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరికైతే ఏమేమి హామీలు ఇచ్చామో ఆ హామీలు అతి త్వరలో నెరవేరుస్తామని, అలాగే బాధిత కుటుంబ సభ్యులు ఈరోజు కొంతమంది చెప్పారు మాకు ఇలాంటి కొన్ని ఇష్యూస్ అయ్యాయి, మా ఇంటి విషయంలో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, దానికి న్యాయం చేయాలని చెప్పేసి మహిళలు మాట్లాడడం, దానికి మన జిల్లా అధ్యక్షులు సామారంగారెడ్డి గారు వెంటనే తక్షణమే స్పందించి మీకు న్యాయం చేస్తాము, అవసరమైతే మేము న్యాయవాదిని పెట్టి మేము మీకు మద్దతు ఇస్తాము, మేము ప్రకటిస్తామని చెప్పేసి జరగడం జరిగింది. అలాగే మన డివిజన్ కార్పొరేటర్ నాయకుడి పవనన్న గారు పిలిస్తే పలుకుతా అన్నట్టు 24 గంటలు ప్రజాసేవలో ప్రజాక్షేత్రంలో ముందుంటూ ప్రజల యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ వాళ్ళ యొక్క కష్టాల్లో ముందుంటూ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆ కష్టాలు ఏంటో తెలుసు కాబట్టి ఆయన ప్రతి ఒక్క సమస్యకు స్పందించి ఈరోజు చేయడం బాగుంటుంది. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా మన బాబాయ్ గారు సైదుల గారి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ కొత్తపేట తరఫున అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.